జిప్పు గుంజి చూయించిన సుల్తాన్ బోల్తే నీకు సున్నత్ లౌడా షేక్ అహమద్ పాషా కాలా పాషా బోల్తే అని అంటాడు నీ కత్యానంగా నా చెప్పుతో సమానం సాలే నా చేతులే నా ఏళ్లే కత్తులు బొట్లే ఏలు కుర్చి గుంజిననుకో పేగులు వెళ్తే ఇంటి దానిక భరోసా ఇంటి దానిక నలుగురు కదా నా జాటొక్కరు వీకడు అనగానే పబ్లిక్ మిలిటర వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు వచ్చి దాబాబాయ్ మిలిటర తీసుకుపోయింది పాస్ రాసిచ్చిళ్ళు విటనబోయి కాబోని ఏపీ విషయానికి వస్తే ఎవరు గెలుస్తారు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ జగనే జగనే పవన్ కళ్యాణ్ ఇప్పుడు సీఎం అయితే మరి పవన్ గాడ్ కానీ చంద్రబాబు నాయుడు గాని చిరంజీవి గాని వాళ్ళ తా అన్న నడుపుడు నాగబాబు గాని వీళ్ళు నలుగురు కలిసి వచ్చినా కూడా వాని బొచ్చొక్కడి బీకరు జగన్ ఏం ఒకటి బాగిన్ బాబాయ్ వాడు చేస్తాడు చేయడు ఒకటి బాగాను వాడు ఒక పులి వాని చెల్లె షర్మిల చిరుత పులి వాని అమ్మ జయమ్మ అడవికే రాణి ఇక వైఎస్ఆర్ గారు అంటారా ఈజ్ ద టైగర్ ఇష్ట చాలా ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ ఆ రెండు పథకాల వల్ల కొంతమంది వేల మంది పిల్లలు బతికిల్ నా భార్య బతికింది ఆరోగ్యశ్రీ వల్ల అందుకే అతను అంటే నాకు అభిమానం లోటస్ ఫ్రెండ్లా అతను ఇల్లు అప్పుడప్పుడు పోతా సంవత్సరానికి ఒకసారి రెండు సంవత్సరాలకు ఇంటి ముంగట కట్అవుట్ ఉంటది వైఎస్ఆర్ది ఒక మంచి పాట పాట ఒక్కసారి మాకోసం నీ ముసి నవ్వులను దోసిల్లు దాసుకుంటాము నీ చిరు నవ్వుక మేము వందనం చేస్తాము వైఎస్సారో వైఎస్ఆర్ ఆ ఇంట్లో షర్మిల ఉన్న జగన్ గారు ఉన్న జయమ్మ మేడం ఉన్న ఆ పెద్ద మనిషిని మీది పంపడ్డారు సెక్యూరిటీ వచ్చి సార్ మిమ్మల్ని మిలుస్తాను నేను మీదికి వెళ్ళిపోతా కాఫీ స్టఫ్ ఇస్తారు స్నాక్స్ ఏదో ఒకటి తాగుతా ఎక్కడి నుంచి వచ్చినావు తాత అంటే ఇట్లా వరంగల్కి వెళ్ళి వచ్చినాను మరి ఇక్కడికి ఎందుకు వచ్చినావు అంటే ఆ దొరది కటోడి నుంచి నాకు కాబిబాల బా అంట వెయ్యి రెండు వేలు వరకు తోచింది జేబులో పెడతారు చాలా విలువ సార్ నాకు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు వినగానే మీ కళ్ళ నుంచి నీళ్ళు అంటే మాకు అప్పుడు అర్థమైపోతుంది ఎంత అభిమానం అంటే మీకు ఏమైనా సార్ కోసం అతను చచ్చిపోకపోతే తెలంగాణ రాకపో అవును ఈ కేసీఆర్ గాని ఇట్లా పండబెట్టి తొక్కు తాగి ఫామ్ హౌస్ లో పండుకో మెదక్లో హైదరాబాద్కి అనుకో చంపేస్తాను వైఎస్ఆర్ ఆ గట్స్ అయ్యా వాళ్ళ నాన్న చూసిన రాజిరెడ్డిని నలుగురిని ఇట్లా పట్టిండి అనుకో ఇంచు ఇంచు కదలరు అతను అట్లా మరి ఈసారి జగన్ గెలువ ఏపీ ప్రజలు అయితే ఇది మాత్రం పక్క అంటారు పవన్ కళ్యాణ్ అన్న బాబన్న అన్న పుత్రలో సీఎం అయితే అంటారు మరి అతన్ని తట్టుకోవడం పవన్ గాని కాదు కదా కలరేసుకునే చిరంజీవి కూడా కాదు నేను ఒక్కని దాలు బాబాయ్ పవన్ కళ్యాణ్ వాళ్ళకు మిండని తెలంగాణలో సీఎం గానికి నేను మిండని ఆంధ్రలో ఈ ముగ్గురు అన్నదమ్ములకు నేను మిండని నా కోసం జనం వేడి చేస్తారు ఒకటి బాగిను నీ నీ బిడ్డ ఏ పొక్కలా అన్నావు రౌడీ నా కొడక ఇరవై నాలుగు గంటలు రివాల్వర్ పెట్టుకొని తిరుగుతావు దా నీ నీకు దమ్ముంటే నీ అభిమానులను తీసుకొని రారా అంటే ప్రజల కోసం తన సొంత సంపదను కూడా వదిలిపెట్టి జనాల కోసం వచ్చినందుకు నువ్వు పవన్ కళ్యాణ్ ఒకటి ఏంది అనికేనా జనం కు జై జనం మంచి కోరు మీ అన్న పార్టీ పెట్టిండు కాంగ్రెస్ జంపిండు చంపాడు నువ్వు ఇప్పుడు ఇంకో పార్టీ పెట్టావు నువ్వు ఏడికి పోతావురా ఏడిపోతావు ఏడిపో అన్ని చెలు ఒకలా ఉన్నాయి కదా మూర్ఖులు బాబాయ్ వీళ్ళ స్వార్థం కోసం ఏమైనా చేస్తారు తలంబ్రాన్ సినిమా చూసినావా జీవిత రాజశేఖర్ అందులా చరణ్ రాజు ఉన్నాడు ఫస్ట్ వాని పెళ్లి చేసుకుంటుంది చరణ్ రాజు గారిని వానికి ఎమ్మెల్యే టికెట్ కావాలి ఎవరికి చరణ్ రాజ్ గారికి ఒక మినిస్టర్ పిలిచి నీ పిల్లాన్ని ఒక నైట్ పంపు నీకు టికెట్ ఇస్తా అంటాడు వాడు డైరెక్ట్ వచ్చి పిల్లని అడుగుతాడు జీవితం అది దానికి నచ్చల ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోతే రాజశేఖర్ రాజశేఖర్ ఇంటికి తీసుకుపోతాడు అప్పుడు ఒక పాట ఉంది బాబాయి ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు వేదన శృతితో రోదన రాగంతో పాడే పాట అని ఏ ఈ సినిమా వచ్చి సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు దాటింది అయినా దానికి దమ్ముంది వాడ దాన్ని చేసుకున్నాడు జీవితం శేఖర్ మీకు తెలుగులా ప్రభాస్ ప్రభాస్ కటకటాల రుద్రయ సినిమా చూడు కృష్ణరాజు వాళ్ళని అతన్ని సాదుకున్న తండ్రి కటకటాల రుద్రయ సినిమా చూడు ఆ యాక్టింగ్ ఎవరు చేయలేడు అది ఇప్పుడు వచ్చినా కూడా నేను వంద సార్లు చూస్తా హైలైట్ హిందీలో ఎవరు హిందీలో హిందీలో నానా పట్కర్ ఇప్పుడు పొలిటికల్ ఇష్టమైన లీడర్ ఎవరు మీకు ఇష్టమైన లీడరా చెప్తా వన్ సెకండ్ భువనగిరి ఉందా ఉంది ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్నాడా అవును పైలశేఖర్ రెడ్డి అతను కా అతను నచ్చలా నచ్చలే ఇప్పుడు ఇంకొక యంగ్ పర్సన్ ఉన్నాడు ఏ పార్టీ నుంచి కాంగ్రెస్ నుండి కుంభం అనిల్ కుంభం అనిల్ కుమార్ అతనంటే నాకు అభిమానం అండి అతను ఇరవై రోజుల తర్వాత నామినేషన్ వేస్తాడు వీరంగం మాడుతా బోరంగిరా ఇట్ ఇస్ మై ప్రామిస్ అవును డీసీపీ మహేందర్ రెడ్డి క్లాస్మేట్ నిజంగా క్లాస్మేట్ బిఎల్ ఇద్దరం పక్కన కొని చదివిన ఆంధ్ర విద్యాభివర్ధిని వరంగల్లో ఏవివి కానీ నాకు చాలా విలువిస్తాడు అన్న అఫీషియల్ నేను అన్అఫీషియల్ కార్లో కూకుండా పెట్టి తీసుకపోతాడు నేను ఒక పేరు గురించి నువ్వు చెప్పు ఒక వన్ మన్ ఆన్సర్ వన్ మన్ ఆన్సర్ చెప్పు ఇప్పుడు బాబా నేను కొన్ని పేర్లు చెప్తాను హీరోలు కానీ పొలిటికల్ కానీ వాళ్ళ పేరు చెప్పగానే ఫస్ట్ మీకు అర్థమవుతుందో అయితే చెప్పాలి రేవంత్ రెడ్డి మల్లారెడ్డి ఏ మల్లారెడ్డి జగన్ నైస్ పర్సన్ బండి సంజయ్ వాణి కిస్మత్ కిషన్ రెడ్డి అతన్ని కూడా అటు ఇటు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చంపేస్తా వెయ్యి మంది అభిమానులు రాని వాడిని ఒక్కని కొట్టి చంపుతా పగ పెట్టుకున్నా పవన్ కళ్యాణ్ పైన అవు బాబాయ్ ఒక బీద అమ్మాయికి సాయం చేసినోడు కాదు ఒక కుంటి బాబుకు ధర్మం చేసిన కాదు సాయం చేయలేదా నాకా నీకు కాదు ఎవరు సాయం చేయలేదా మన చాతి మీద చెయ్యి చెప్పు మన నమస్తే కొడతా రోజు ఇంటి ముంగడి పోయి పక్కా పక్కా చూపిస్తా ఇప్పుడు హే పో బాబాయ్ వానికే తినడి తాగడానికే సరిపోదు ఇంకొకరికి ఏం సాయం చేస్తారు వేస్ట్ కేటీఆర్ బట్టెబా సాలే గారు కవిత కవిత నేను అడుగుతా నాకు ఆన్సర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ అవును కల్వకుంట్ల నీ ఇంటి పేరు చంద్రశేఖర్ నీ పేరు అవును షార్ట్ లో కేసీఆర్ అవును కరెక్ట్ ఆన్సర్ ఇయ్యాలి పక్కా ఇస్తా కల్వకుంట్ల కవిత అయింది బే పెళ్లి చేయాలా పెళ్లి చేసే మొగని ఇంటి పేర్లా ఆన్సర్ ఇంటి పేరు మారాలే అవును వాస్తవంగా ఇంటి పేరు మారాలి మరి ఎందుకు ఇంటి పేరు ఇంటి పోతే అబ్బాయి పేరు రావాలి మనకి అబ్బాయి ఇంటి పేరు రావాలి అతను ఇంటి పేరు రావాలి మరి ఆ పేరు ఎందుకు ఆడుకుంటున్నావు చెప్పు చెప్పిరు కాదు అయ్యా బిడ్డల్ని నేను పిచ్చోని కాదు బాబాయ్ నేను కుట్టినకు స్టైగర్ తీసుకొని నాలుగు బొక్కలలో నాలుగు కైళ్ళు పడతాయి పక్క నాకు తిక్కడ తాగుబోద్ది బామర్ది నాది లవ్ మ్యారేజ్ సేమ్ క్యాస్ట్ ఇంటర్ క్యాస్ట్ కాదు నా భార్య ఫోర్త్ మంత్ పెట్టినట్టు నేను కూరగాయల మార్కెట్ లో వరంగల్లో కూరగాయలు అమ్మేది రోజు పదకొండు గంటల వరకు ఇంటికి వచ్చేది ఇంటికి వచ్చే వరకు ఇంట్లో నా భార్య లేదు మా అమ్మ బయట కూర్చున్నది చిన్న ముఖం చూసి క్యావా జీ అన్న క్యావా అమ్మి అంటే వేసి బా చేసా బాధపడం ఎందుకు అని బట్టలు ఇటు చేసిన వేరే బట్టలు వేసుకున్నా అప్పుడు నేను బీర్లు తాగేది బార్లకు పోయినా ఒక బీర్ గుద్దిన ఒక బీరు తీసుకున్నా బొడ్లో పెట్టినా అప్పుడు ఇన్ని ఆటోలు లేవు సార్ మూడు పైల రిక్షలు వేయి ఇది రాబోయేనా ఊకున్నా పోయినా ఇక్కడ శ్రీదేవి టాకీస్ ఇక్కడ ఒక రెండు వందల గజాల దూరంలో వాళ్ళ ఇల్లు రిక్షోని చెప్పిన నేను పది నిమిషాల వరకు రిటర్న్ రాకపోతే నా కొడక పలానా దగ్గర పోయి చెప్పు అప్పుడు దోనపల్లి రమేష్ బాబు ఎమ్మెల్యే టిడిపి ప్రభుత్వం సరే అన్న అన్నాడు నేను సగం బీరు దాగి మనకి సగం బీరు ఇచ్చిన పోయి రెండు బీర్లు తీసుకురా అని అప్పుడు బీరెంత బాబాయ్ ఇరవై ఐదో ఇరవై ఆరు రూపాయలు రెండు బీర్లు తేపాన్ని పైసలు ఇచ్చిన రిక్షోడు పోయిండు నేను పోయా సాయిబాబా గుడి కాడ కూకున్నా బాబాయ్ అది ఒక టెంపుల్ ఉంది టాకిసెన్క ఇక నాకు మెంటల్ ఇస్తా అండి బిల్డింగ్ పెద్దది మూడు వస్తుంది పోయినా వచ్చిన గేటు పక్కన నా భార్య చెల్లి వచ్చింది మరదలు దండం అన్నది చాలా కూర్చోడానికి ఏమన్నది ఏ అన్న కుర్చీ తీసుకొచ్చేసింది రే కుర్చీ కొన్ని నీళ్ళు దేవపో అంటే ఇంట్లో పోయింది సార్ నా బామ్మర్ది పండుకోని ఉండే పెద్ద బామ్మది దొంగ కొడక రాని గడ్డ గడ్డపారా తీసుకొని మీదికొచ్చిండు బాబాయ్ లేచినా కుర్చి మరచబెట్టినా ఇక్కడ వట్ల గిట్ల అంటేనే పానం పోతుంది అరే ఓ కమ్మినేగా మంచిగా ఉన్న ఓ మౌజ్ అయితా మౌజ్ అంటే అరటిపండు కడుపు నింపుతా బక్కగా కర్రగా గింతే ఉన్నాడు కదా అని అనుకో నా కొడక పందిని కోసినట్టు కొత్త పందిని సుబ్బర్కు కాడి నాది కా బయటకు వచ్చేసిన నా భార్య నా మాటలకే బురికేసుకున్నది బయటికి వచ్చింది భయపడ్డది కదా చూసినా అబ్బే ఇది లక్షణం అన్నా నా భార్యను తీసుకొని ఇంటికి వచ్చిన నా చిన్న బాబు మరి చేసిండు యూసు యూసుఫ్గాడు వీడి దేనికి బంగడు లొంగడు వీడిని వేసేద్దామని డైరెక్ట్ మీ అటువంటి పిల్లలకు పది లక్షలు ఇచ్చిండు అక్కడ ములుగు రోడ్డు దగ్గర పెద్ద మరగడ్డ అని ఉంది ఇస్తే వరంగల్ డబ్బులు ఎవడైతే తీసుకున్నాడో అన్న నా క్లాస్మేట్ అతి తక్కువ పెట్టుబడి అత్యధిక లాభం నాలుగు సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీకం చెట్ల ఫ్లాట్ లో మై హోమ్ స్మార్ట్ సిటీ అమెజాన్ జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పీఎంజీ కంపెనీస్ దగ్గర స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరియు వివరాల కోసం వెంటనే కాల్ చేయండి సుప్రమ ప్రాజెక్ట్ నైన్ వన్ డబల్ జీరో డబల్ జీరో సెవెన్ టూ డబల్ ఫైవ్